స్త్రీలు ప్రతిరోజు ఉదయం స్నానం చేశాక నుదుటి బొట్టు ధరించేటప్పుడు చదువుకోవాల్సిన మంత్రం. ఓం సర్వేశ్వరి సర్వశక్తి స్వరూపిణి మమ కుటుంబ రక్షాం కురు కురు స్వాహ. ఈ మంత్రం పాటించడం వలన దీర్ఘ సుమంగళ యోగం కలుగుతుంది. అప్పు పుట్టడానికి కుబేరుడిని, అప్పు తీర్చడానికి దక్షిణావర్తి వినాయకుడిని పూజించాలి. అప్పు తీర్చలేని స్థాయికి చేరుకున్నప్పుడు గజేంద్ర మోక్షం స్తోత్రం పఠిస్తే లాభం చేకూరుతుంది. విధానం: నారద పురాణం చెప్పిన విధానం ఇది. వినాయకుని ప్రతిమలోని తొండం కుడివైపుకు తిరిగి ఉంటే దక్షిణావర్తి గణేశుడు అంటారు. వైశాఖ మాస శుక్లపక్ష తదియ నాడు దక్షిణావర్తి గణేశుని ప్రతిమను వెండి సింహాసనం మీద ప్రతిష్ఠించాలి. గణపతి యంత్రాన్ని స్థాపించాలి. దీనికి కుడివైపున కుబేర యంత్రాన్ని ఉంచాలి. అప్పు చేయాలనుకుంటే కుబేర యంత్రాన్ని, తీర్చాలనుకుంటే గజేంద్ర మోక్ష స్తోత్రాన్ని 10,000 సార్లు జపించాలి. జపం ముగిసిన తర్వాత హోమం తర్పణం ఆచరించాలి. కలిసి రావాలంటే మన శక్తానుసారం ఇల్లు వాకిలి వంట మొదలైనవి లేని బ్రహ్మచారులకు, సన్యాసులకు, గృహస్థులు, ఆహారాదులు ఇవ్వవలెను. మరియు ఆవు కుక్క మొదలగు ప్రాణకోటికి కూడా ఆహారాదులు ఇవ్వవలెను. దేవాలయంలో ప్రసాదంగా మనకిచ్చిన పువ్వులు, పూలదండలు, వాహనములు మొదలైన వాటిపై పడవేయడం మంచిది కాదు. ఇంద్రుడు అలా చేయటం వలనే పదవిభ్రష్టుడు అయ్యాడు. పూజ చేస్తున్నప్పుడు దేవుడికి పుష్పాలను నడిమివేలు, ఉంగరం వేలు, బొట్నవేలు కలిపి పుష్పాన్ని పట్టుకుని దేవుణ్ణి పూజించాలి. దళమైన, పుష్పమైన, ఫలమైనా సరే అధోముఖంగా ఉంచి అర్పించకూడదు. అలా అర్పిస్తే దేవుడికి ప్రీతికరం కాదు. కాబట్టి ఏ ముఖంతో పుట్టాయో అలాగే దేవుడికి సమర్పించాలి. తలకిందలు చేసి సమర్పించరాదు. తుమ్మి పువ్వు విషయంలో మాత్రం తొడిమలేని పువ్వే పూజకు అర్హమైనది. ఇక మిగిలిన పూలు మాత్రం తొడిమితో కూడినవే పూజకి అర్హమైనవి. ప్రత్యేకించి జిల్లేడు పుష్పం విషయానికి వస్తే పుప్పొడి లేని జిల్లేడు పువ్వే పూజకి అర్హమైనది. మిగిలినవి మాత్రం పుప్పొడి సహితంగానే పూజాయోగ్యాలు. బిల్వపత్రం విషయంలో మాత్రం తలాగ్రం తనకు అభిముఖంగా ఉండేలా బోర్లించి ఉంచాలి. దేవుడికి నివేదించే టెంకాయకి ఎప్పుడు కూడా కుంకుమ పెట్టకూడదు. నైవేద్యం ఎప్పుడు కూడా శుద్ధంగా ఉండాలి. గుమ్మం వద్ద, కొత్త బండి వద్ద దిష్టి తీసిన సమయంలో మాత్రమే కుంకుమ వేయాలి. దాన్ని బలిహరణం అంటారు. బలిని భూత ప్రేతాదులు అందుకుంటాయి. కనుక భగవంతునికి సమర్పించే టెంకాయకు కుంకుమ